హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏరా, అమ్మాయి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏ విషయం చెప్పండి అని. ఏం చెప్పమంటావు వాళ్ళకి అని అంది అమ్మ. అమ్మా, ఆ రోజు గుళ్ళో మీరు చూపించగానే చెప్పాను నాకు నచ్చలేదు అని. అసలు మా ఫ్రెండ్స్ అంతా నీ అందానికి తగ్గ అతిలోక సుందరి ఎక్కడో పూజలు చేస్తూ ఉంటుంది అని అంటారు. అలాంటిది ఏ ప్రత్యేకత లేని ఆమెను నేను చేసుకుంటే కాకి ముక్కుకు దొండపండులా ఉంది అని ఎంత వెక్కిరిస్తారో నీకేం తెలుసు. చూడగానే కనీసం మరోసారైనా చూడాలనిపించేలా ఉండాలి. ఆమె చాలా మామూలుగా ఉంది అన్నాడు. పెళ్లి చేసుకునేది నీవు కదరా, ఎవరేమనుకుంటే నీకేం. అమ్మాయి చామన ఛాయగా ఉన్నా మంచి కళగా ఉంది అంది. అమ్మా, చేసుకునేది నువ్వా నేనా, ఇక ఇప్పటి నుండి ఆ టాపిక్ ఎత్తుకు నా ముందు అన్నాడు. బయటకు వచ్చి టైర్ పంచర్ కావడంతో విసురుగా బస్టాండ్ వైపు నడిచాడు సిద్ధార్థ. బస్ చాలా రద్దీగా ఉంది. అసలే చిరాగ్గా ఉన్నాడో ఏమో, అసహనంగా నిలబడి ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వందకు చిల్లర ఉందా అన్న పిలుపుకు ముందుకు చూశాడు సిద్ధార్థ. దివి నుండి భూమికి విహారార్థం వచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే మాసిపోతుందా అని, పట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉందామె. నిజానికి ఆ చిల్లర అతనికి కూడా బస్సులో అవసరం ఉంది. కానీ అంత అందమైన ఆమె అడుగుతూ ఉంటే కాదనలేకపోయాడు అతను. మొత్తం జేబులన్నీ వెతికి ఇచ్చేశాడు చిల్లర్ని. చిన్నగా నవ్వింది ఆమె. వెన్నెల పగలే కురిసినట్లు అనిపించింది. బలవంతాన ఆమె ఇంకా బస్సులో ఉన్నా అతను దిగిపోయాడు. సిద్ధార్థ ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి అందులో క్రియాశీలంగా వ్యవహరిస్తూ సభ్యులతో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఒక రైలు యాక్సిడెంట్, 2 బస్ యాక్సిడెంట్లలో కూడా వెంటనే స్పందించి చాలా మందిని రక్షించి హాస్పిటల్ చేర్పించడం, అవసరమైన రక్తదానం చేయడం అలాంటివి చేయడంతో అతని తెలియకుండానే మీడియా కవర్ చేసి పెద్దగా ప్రచురించింది. ఆ రోజు లంచ్ అవర్లో దగ్గరలోని కాలేజీలో అవయవదానం గురించి అవగాహన కార్యక్రమం ఉండటంతో సంస్థల సభ్యుడైన భాస్కర్ కొలిక్ కూడా కావడంతో అతనితో కలిసి వెహికల్పై బయలుదేరాడు. దారిలో అడిగాడు భాస్కర్, ఏరా మొన్న చూసిన అమ్మాయి ఎలా ఉంది, ఓకే చేసావా అంటూ, ఎందుకంటే అతనే ఆ సంబంధం గురించి చెప్పింది అని. ఆ నీ మొహం ఏంటి నచ్చేది, నచ్చలేదు నేను అమ్మకు చెప్పేశా కూడా. ఇవాళ బస్సులో ఒక మెరుపు తీగను చూశాను, చేసుకుంటే అలాంటి అమ్మాయినే చేసుకోవాలి, అందరినీ వదిలి ఆమె నన్నే చిల్లర అడిగింది తెలుసా నీకు అని అన్నాడు. ఓహో, లవ్ ఎట్ ఫస్ట్ సైటా అన్నట్లుగా, అయితే త్వరలో మాకు పప్పన్నమన్నమాట అని అన్నాడు. ముక్కు మొహం తెలియదు, పేరు ఊరు కూడా తెలియదు, లవ్ అట, పద పద మళ్ళీ టైం లోపల ఆఫీసులో చేరాలి, బాక్స్ తినేసేయాలి, ఆకలి దంచేస్తుందిరా అని అన్నాడు. ముందు కార్యకర్తలు వెళ్లి అందరినీ విశాల ప్రాంగణంలో కూర్చోబెట్టడంతో వెళ్లగానే తనను పరిచయం చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. నేటి యువతి రేపటి భవిత, మీరు కేవలం గంటక్కట్టిన తాడులా ఉండద్దు, అది కేవలం అక్కడి నుండి ఆ చుట్టుప్రక్కలు మాత్రమే తిరుగుతుంది, కానీ మీ శక్తి మేధస్సు విశాలంగా ఉండాలి. కష్టం అంటారో ఏమో, నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణము అయినా, జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురు ఉంది, సత్తువా ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. జడివాననై తుఫానునై మొదలయ్యేది చినుకుతోనే, చిట్టడివైనా కారడివైనా మొదలయ్యేది చిగురుతోనే, ఎంత గొప్ప విజయమైనా మొదలయ్యేది చిన్న ప్రయత్నంతోనే. ఇది విన్నారు కదా అని అన్నాడు. ఆకాశం అన్నాక కొన్నిసార్లు ఇంద్రధనస్సు, వెన్నెల కారుమబ్బులు, ఉరుములు, మెరుపులు, మేఘాలు, వర్షాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా ఆకాశం మాత్రం అలానే ఉంటుంది, మనిషి జీవితం కూడా అంతే. ఇంద్రధనస్సు లాంటి సంతోషం, ఉరుముల్లాంటి కోపాలు, కారుమబ్బుల్లాంటి బాధలు, వర్షాల్లాంటి కన్నీళ్లు ఉంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా జీవితం మాత్రం సాగుతూనే ఉంటుంది. అందుకే మనిషి వచ్చి పోయే కాలంలా కాక కలకాలం ఉండే ఆకాశంలా ఉండాలి. మనం ఉన్నా లేకపోయినా మన ముద్ర కలకాలం భూమి మీద నిలవాలి. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు
ప్రాకారం లేని కోట, మమకారం లేని ఇల్లు, సేవనిరతి లేని జీవితం వ్యర్థం. అందుకని మీకు చేతనైనంతలో చిన్న సహాయమైనా చేయండి. మేము చదువుకుంటున్నాం, మేమీ సంపాదించడం లేదు, ఏం చేయగలం అనుకోకండి. ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహమాన్, ఒక సచిన్, నిన్నటికి నిన్న జిమ్నాస్టిక్స్ లో పథకం సాధించిన రెడ్డి కాలేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిసా కావచ్చు, కాగలరు కూడా. ఇందుకు మేధస్సు, ప్రతిభ, కృషి అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు అన్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు, ఇటీవల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఎంతోమంది కాళ్ళు, చేతులు, కాళ్ళ లోపల అవయవాలు ఇలా ఎన్నో కోల్పోతున్నారు. అలాగే జీవన్మృతులైన వారెందరో ప్రాణాలను విడుస్తున్నారు. అయితే మనం అవయవదానం చేస్తే అలా అందరూ ప్రతిన పూంతే మనం పోయాక కూడా శాశ్వతంగా జీవించవచ్చు. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, ఒక్కసారి ఆలోచించండి. అలాగే రక్తదానం చేస్తే మనలో కొత్త రక్తం తయారవుతుంది, ఇంకా ఉత్సాహంగా పని కూడా చేయవచ్చు. దానివల్ల ఎందరి పేద ప్రాణాలో పోకుండా కాపాడవచ్చు. వాళ్ళందరికీ మా సంస్థ తరపున ఒక గ్రూప్ ఉంది, ఎక్కడ అవసరం వచ్చినా ఆ గ్రూప్ లో పెడతాం. ఎవరికైనా ఆ గ్రూప్ రక్తం ఉందో, ఎవరికి ఆ స్థలం దగ్గర ఉందో వారు వెంటనే స్పందించవచ్చు. మీరెవరైనా చేరదలుచుకుంటే మా కార్యకర్తలు ఇచ్చే ఫామ్స్ లో మీ వివరాలు నింపండి అని అన్నాడు. పరుల కోసం పాటు పడని నరుల బ్రతుకు దేనికి అని, మూగనేలకు నీరందివ్వని వాగుపైనం దేనికి అని అన్న సినారే గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకీ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాటలెప్పటికీ, మమతలెప్పటికీ, సెలవిప్పటికీ, స్నేహం సేవ ఎప్పటికీ. ఉపన్యాసం ముగించగానే ఆగకుండా చప్పట్లు మోగుతూ ఉన్నాయి. కార్యక్రమం పూర్తయి వచ్చేసి బాక్సిని ఆఫీస్ పనిలో పడిపోయాడు. సాయంత్రం ఒక ఫంక్షన్ హాల్ నుండి ఆహారం మిగిలిందని మెసేజ్ రావడంతో అక్కడికి వెళ్లి ఆహారం అంతా తను తీసుకెళ్లిన వ్యాన్ లో పెట్టుకుని, ఎప్పుడూ తానిచ్చే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రయాలకిచ్చి రాత్రి ఇంటికి వచ్చేశాడు. వచ్చి భోజనం చేశాక వచ్చిన మెసేజ్లన్నీ చూస్తూ ఉంటే ఒక తెలియని నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ అతన్ని బాగా ఆకర్షించింది. అదేంటంటే, మీరెంత అందంగా ఉంటారో మీ మనస్సు కూడా అంతే అందంగా ఉంది అని కూడా నిరూపించారు. నిజంగా మీ ఉపన్యాసం సారీ అలా అనడం మనసొప్పడం లేదు నాకు. మీరు కాలేజీలో చేసిన జ్ఞానోదయం ఒక అద్భుతం అని రాసింది. అంతేనా, సాయంత్రం చేసిన అన్నదానం, ఆలోచన కార్యాచరణ అమేజింగ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కానీ పండించడానికి నెలలో ఏళ్లు కావాలి. మీరొక ఉత్తేజం, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి, వివేకానంద వారసులు, భారతదేశానికి ఒక విలువైన ధనం అంటూ క్రింద పేరు ఇవ్వకుండా నమస్కారం పెట్టి గుర్తులు వరుసగా చాలా పెట్టి ఉన్నాయి. అది చదివాక సహజసిద్ధమైన కుతూహలంతో, ఎవరై ఉంటారు ఈ అపరిచిత వ్యక్తి, కాలేజీలో స్టూడెంట్నా? ఒకవేళ అలా అయితే అన్నదానం తనకు తెలియదు కదా, ఆఫీసులో ఎవరి నెంబరు కాదు, ఎవరై ఉంటారు, తనను చూశారు కాబట్టి తన అందం గురించి ప్రస్తావించారు. చిరునవ్వుతో ఆలోచిస్తూనే హాయిగా నిద్రపోయాడు. తెల్లవారి తన పుట్టినరోజు కావడంతో తెల్లవారు లేవగానే ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఆఫీస్ బోర్డుపై రాయడానికి కొటేషన్లు చూశాడు. ఆ తర్వాత తన విష్ చేసిన అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపి ఆ రోజు ఏ సమయానికి వస్తున్నాడో చెప్పాడు. స్నానం చేసి అమ్మ చేసిన రొట్టెలు, అన్నం కూర ఉన్న ప్యాకెట్లు తీసుకొని బాబా గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక బయట ఉన్న అందరికీ ఆ ప్యాకెట్లన్నీ ఇచ్చాడు. తర్వాత ప్రతిసారిలాగే అనాథ శరణాలయానికి వెళ్ళాడు. తను తీసుకెళ్లిన పళ్ళు, స్వీట్స్ ఇవ్వడానికి వెళ్లగానే ఎప్పటికీ పలకరించే వార్డెన్ ఆధారంగా విష్ చేస్తూ ఎదురొచ్చింది. ఆమె లోపల ఉన్న పిల్లల దగ్గర తీసుకుని వెళ్ళింది. అందరూ వెళ్లగానే లేచి నిలబడి రెడ్ గులాబీలతో అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అందించారు. ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు తాను వచ్చి ఇవ్వడమే తెలుసు, కానీ వాళ్లకు అది తన పుట్టినరోజని ఏమీ తెలియదు. ఇలా ఎప్పుడు చెప్పను లేదు, ఇలా ఎప్పుడు గులాబీలు అందివ్వలేదు. అయోమయంగా చూస్తున్న అతనితో, బాబు ఎప్పటికీ మా శరణాలయాన్ని సందర్శించి మీలా
సహకారం ప్రోత్సాహం అందించే వ్యక్తి తన పేరు చెప్పొద్దని ఇలా చెప్పమని చెప్పారు. మాకు మీపై ఉన్న అభిమానం వల్ల ఇష్టంగా స్వీకరించాం అని చెప్పుకుంటూ పోతుంది ఆవిడ. అందరికీ చిరునవ్వుతో నమస్కారం పెట్టి స్వీకరించాడు. అలాగే వృద్ధాశ్రమంలోకి వెళ్ళి దుప్పట్లు ముసలి వాళ్ళకి ప్యాడ్స్ లాంటివి ఇస్తుంటే వాళ్ళు తమ ఆయుష్ పోసుకొని 100 ఏళ్ళు వడ్డీలాలి అంటూ దీవెన్లిచ్చారు. వార్డెన్ మాత్రం ఒక ప్యాకెట్ ఇచ్చి, మీకు ఎప్పటికీ ఆశ్రమానికి వచ్చే వ్యక్తి మీ పైన అభిమానంతో తన పేరు చెప్పకుండా ఇది ఇవ్వమన్నారు, దయచేసి మీరు స్వీకరించండి అంది. ముందు తీసుకోకూడదు అనుకున్నా తనలాగే సేవ ఇష్టపడే వ్యక్తి అనేసరికి తీసుకున్నాడు. తెరిచి చూస్తే తెల్లటి మల్లెపువ్వు లాంటి లాల్చి పైజమా డ్రెస్, ఎర్ర గులాబీ పూలపుల కవర్లో ఒక ఉత్తరం. ఆశ్చర్యంగా తెరిచాడు. ప్రియమైన మీకు అనాథాశ్రమానికి వృద్ధాశ్రమాలకి ఆ వయసులో వారి బాధలు గుర్తించి మీరు చిన్న వయసులో చేసే సేవ అమోఘం. మనసు చూపే అందం కనులెప్పుడూ చూపలేవు. మనసు చూసే అందం మనసు ఎన్నడూ చూడలేడు. మొదటివాడు ఎప్పుడూ ఒకటే. మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే అయినా అదే వెనక వచ్చే మాలాంటి వాళ్లకు బాట. అందరిలో ఒక్కడిగా వెలుగుతూ మీకు శత సహస్ర కోటి వందనాలతో మీ అభిమాని అంటూ నమస్కారాలు గుర్తుపెట్టున్నాయి. క్రింద ఎవరి పేరు లేదు. ఆశ్చర్యంతో రాత్రి చూసిన మెసేజ్ గుర్తొచ్చి సెల్ ఓపెన్ చేశాడు. మరో మెసేజ్ రాత్రి సరిగ్గా 12 గంటలకు వచ్చింది. కరుణామయుడికి దేశం గర్వించే భారతపౌరునికి మధుర భాషి మందస్మిత భాషి మృదు భాషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకో సర్ప్రైజ్ ఈరోజు, చెప్పుకోండి చూద్దాం మీ అభిమాని అని ఉంది. అంటే ఆ సర్ప్రైజ్ ఇదే అన్నమాట. ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు ఇది పంపిన వాళ్ళు ఒక్కరే అన్నమాట. మరి వీళ్ళు ఆడనా లేక మగనా, పెళ్ళైన వాళ్ళా లేక కాని వాళ్ళా, వీరికి తన అలవాట్లు ఎలా తెలుస్తున్నాయి, తనను ఏమైనా అనుసరిస్తున్నారా, అలా ఏమీ కనబడటం లేదు. పైగా తన పుట్టినరోజు వాళ్ళకు తెలిసింది అంటే తన కార్యకర్తల్లో ఎవరైనానా, కానీ వాళ్ళెవరైనా తనతో డైరెక్ట్గా మాట్లాడతారు కదా, పైగా ముందే గ్రూప్లో శుభాకాంక్షలు పెట్టారు కదా, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే పోలా అనుకున్నాడు. చేశాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత ఎవరు మీరు అంటూ మెసేజ్ పెట్టాడు దానికి. కానీ ఎందుకో తెలియదు కానీ మనస్సు సంతోషంతో నిండిపోయింది. ఆ రాత్రి మరో మెసేజ్, యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించిన వాడికన్నా తన మనసుని తాను జయించిన వాడే నిజమైన వీరుడు అన్నారు గౌతమ్ బుద్ధుడు. బాబా గుడి వద్ద అందరి ఆకలి తీర్చి బాబా మనసు గెలిచిన మీకు ఫిదా అయ్యాను. 10 మంది కోసం ఒకసారి తలదించినా పర్వాలేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టని మీ వ్యక్తిత్వానికి 1000 వందనాలతో మీ అభిమాని అని రాసింది. షాక్ అయ్యాడు. గుడి సంగతి కూడా ఎలా తెలిసింది, ఆ వ్యక్తి ఎవరో గాని తానే వారికి గులాం అభిమానైపోతున్నాడు. కానీ ఎందుకు తనతో దాగుడు మూతలాడుతున్నారు, కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియడం లేదు. ఫేస్బుక్లో వెతుకుదాము అంటే పేరు తెలియదు. ఎలాగైనా శరణాలయం వాళ్ళని అడిగితే కనీసం ఆడా మగ అని తెలుస్తుంది అనుకుని ఆ రోజు వారిని కలిశాడు. వారు ముందు నిరాకరించిన తర్వాత అతనితో ఉన్న అనుబంధం వల్ల ఇలా అమ్మాయి అని చెప్పారు. దానితో ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆఫీసులో అందరూ తను ఆప్యాయంగా పలకరించేవాళ్లే, అంతా పెళ్లైన వాళ్లే, ఇంకా ఇంటి వీధిలో కూడా తనకు అందరూ తెలిసిన వాళ్లే. ఇద్దరే అమ్మాయిలు, వాళ్ళు ప్రతిసారి రాఖీ కడతారు, ఏదైనా ఎదురుగానే చెప్పేస్తారు. ఇంత మెచ్యూరిటీ లేని వాళ్ళు ఇక మరెవరు. అనుమానం ఆ బస్సులో అందమైన అమ్మాయి దగ్గరికి వచ్చి అలాగే ఆగిపోయింది. బస్సులో అందరూ ఉండగానే తనని ఎందుకొచ్చి చిల్లర అడిగింది. ఆ కళ్ళల్లో ఏదో ఆరాధన స్పష్టంగా కనబడింది. పైగా ప్రతిరోజు ఆ సమయానికి బస్టాప్లో కేవలం తనను చూడటానికి అన్నట్లుగా వస్తుంది. కళ్ళతోనే పలకరిస్తుంది, చిరునవ్వుతో ప్రేమిస్తుంది, మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ ఉందామె అని తెలియగానే అతని పెదవులపై చిరునవ్వు వెలిసింది. తెల్లవారి మాట్లాడాలి అనుకున్నాడు. తెల్లవారే లేచి ఆ రోజు కొటేషన్ కోసం వెతికాడు. నిజమైన ప్రేమ అందంలో ఉండదు, అందమైన మనసులో ఉంటుంది. నిజమైన ప్రేమకు మించిన ఔషధమే లేదు. స్వార్థపూరితమైన ప్రేమను మించిన
కాలుకుట విషం లేదు. ఆ తర్వాత ఆ రోజు పేపర్ తీశాడు. అతనికి ఆ క్షణంలో తెలియదు, పేపర్లో చూసిన విషయాలు తన జీవితంలో తాను ఊహించని పరిణామాలకు దారితీస్తాయి అని. రెగ్యులర్గా వార్తలు చదివాక ఆ రోజు సెంట్రల్ స్ప్రెడ్లో ఒక మహిళ రాత్రి ఫుట్పాత్పై పడుకున్న బీదవాళ్లకు కొత్త దుప్పట్లు కప్పుతూ ఉండగా తీసిన ఫోటో వేశారు. దానిపై ఒక ఆర్టికల్ కూడా రాశారు. చేసేదానం కుడి చేతితో చేసింది, ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలాంటి కోవకే ఈవిడ చెందుతుంది. ఇలా కప్పుతున్న ఆమెను చూసిన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మా విలేకరి అలర్ట్ అయి ఫోటో తీశాడు. ఆ తర్వాత ఆమె గురించి వాకప్ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తాను స్వయంగా ఇలాంటి వారికి సేవ చేయడం, వయోజనులకు పిల్లలకు విద్యాదానం చేయడం, స్వచ్ఛభారత్ గురించి మరుగుదొడ్లు లేని గ్రామాల్లో పోరాడి మరుగుదొడ్లు కట్టించడం, అత్యాచారాలకు గురైన మహిళలకు మనోధైర్యాన్ని ఇస్తూ వారి తరపున పోరాటం లాంటి ఎన్నో సహజహితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకోలేదు. అతి కష్టంపై పేరు మాత్రం కనుక్కున్నాం. ఆవిడే సాయి త్రైలోక్య. బాబా కన్నా దయాగుణం, ముల్లో కాలను పాలించే అమ్మలగన్న అమ్మకున్న ప్రేమానురాగాలు కలుపుకొని పేరుకు తగ్గట్లుగా పుట్టిన ఆమె నేటి యువతకు ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి అంటూ రాశారు. ఆ పేరు చూడగానే వచ్చిన అనుమానంతో పాటు ఆ ఫోటోను తీవ్రంగా చూశాడు. సందేహం లేదు, అతని అనుమానం నిజం. ఆమె మరెవరో కాదు, ఆ రోజు తాను గుడిలో చూసిన అమ్మాయే. తను ఆమె అందంగా లేదని తిరస్కరించిన అమ్మాయి, కానీ చిత్రంగా అతనికిప్పుడు ఆమె ఎంతో అందంగా కనబడుతుంది. ఆమెకు అభిమాన్ అయిపోయాడు సిద్ధార్థ. ఫోన్ చేద్దామనుకున్నాడు భాస్కర్ కి. ఆఫీస్కి వెళ్ళి చెబుదాము అనుకున్నాడు. తర్వాత కిందనే మరో వార్త అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అక్కడ ఒక ఫోటో ఇచ్చి అందులో ఉన్న అమ్మాయి తన అందంతో మగవాళ్ళని ఆకర్షించి చేతికి చిక్కినంత దోచుకోవడమే, బ్లాక్మెయిల్ చేయడమో చీటింగ్ చేయడమో చేస్తూ ఉంది. అందుకే పైనున్న అందాన్ని చూడకండి, అంత సౌందర్యాన్ని చూడండి అంటూ ఇంతవరకు ఆమె బారిన పడిన వాళ్ళ లిస్టు ఇచ్చారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తను బస్లో చూసిన అమ్మాయి. అవాక్కయ్యాడు. అతనికి ఆ రోజు కొటేషన్ గుర్తొచ్చింది. ఏదో అనుమానంతో ఇక ఆగలేక అర్జెంటుగా అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఆ పేపర్ని చూపించాడు. చీకట్లో బాణం వేసినట్లు వాళ్ళు అరే ఆమెను త్వరగానే గుర్తుపట్టారే అని అన్నారు. అతనికి అర్థమైంది. భాస్కర్ ఇంటికి వెళ్ళాడు. గేట్ తీస్తుంటే బయట చెట్లకు పూలు కోస్తూ తెల్లవారదేమో స్వామి అంటూ పాడుతూ ఉంది ఒక అమ్మాయి. అందులోని లాలిత్యానికి అలాగే నిలబడిపోయాడు. గుమ్మంలో నుండి చూసిన భాస్కర్ అరే ఎప్పుడొచ్చావురా, రా లోపలికి అని అనగానే లోనికి వచ్చాడు. ఆ శబ్దానికి తల తిప్పిన అమ్మాయి ఆమె అతన్ని చూడగానే గిరక్కున వెనక్కు తిరిగి పక్క పోర్షన్లోకి వెళ్ళిపోతుంటే ఏమండి మిమ్మల్ని అంటూ పిలిచాడు. ఇక తప్పదన్నట్లు చూసింది ఆమె. ఆమె మరి ఎవరో కాదు, సాయి త్రైలోక్య, మా పక్క పోర్షన్లోనే ఉంటుంది. అతను సిద్ధార్థ. పరస్పర పరిచయం చేశాడు భాస్కర్ తడబడుతూ. ఆమె మౌనంగా నమస్కరించింది. ఏమండి మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టడమేంటి, వెంబడిస్తుంటేను. ఆయోక్తిలో అతని ఆగిపోగానే అతనికి అంతా తెలిసిపోయిందని ఆమెకి అర్థమైపోయింది. సారీ అంది చేతులు జోడిస్తూ. అది నేను చెప్పాలి, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. సూటిగా విషయంలోకి వస్తాను నేను, మీరు దయతలిస్తే మనం పెళ్లి చేసుకుందామన్నాడు. అంటే పెళ్లి చూపుల పేరుతో అలా చూడగానే అంతా అర్థమైనట్లు. నచ్చలేదు అంటే ఎదుటి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? నా అహం దెబ్బతింది. మీరు నచ్చారనగానే నేను ఒప్పుకోవడానికి, మాకు కూడా ఇష్టాయిష్టాలుంటాయి కదా అని స్పష్టంగా అంది. మీకోసం ఈ జన్మంతా వేచి ఉంటాను, అందుకే సారీ అన్నాను. నా గర్వానికి అదో గుణపాఠం, క్షమిస్తారు కదూ. అయినా సర్ప్రైజ్గా అన్ని పనులు చేసి ఇప్పుడు ఇలా ఉడికించడం భావ్యమేనా? ఓకే అంటే ఒక్కసారి నవ్వండి, లేదంటే నా కోసం నవ్వే మీకోసం ఈ జీవితకాలం ఎదురు చూస్తూ ఉంటాను. ఆమె అందంగా నవ్వింది. అతనికి అంతా పొద్దుటే వెన్నెల జల్లుగా కురిపించినట్లు అనిపించింది. భాస్కర్ అవునురా, తనలోని సేవాగుణం చూసే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని నేను నీకు చెప్పాను,
తర్వాత నీ విషయాలు అలవాట్లు రోజు చెబుతూ వచ్చాను. తను తను చేసే పనులకు అవి సహాయపడతాయని నన్ను నీకు చెప్పొద్దు అంది. సారీరా, మరీ ఫైన్గా పెళ్లి చేసే మరీ అని అన్నాడు సిద్ధార్థ. ఆమె సిగ్గులు మొగ్గైపోయింది. చల్లగాలి చల్లగా ఇద్దరిని స్పృశిస్తూ దీవించింది. దూరంగా గుళ్ళోని జేగంటలు మంగళకరంగా మోగాయి. మరి ఇంతటితో ఈ కథ సుఖాంతమైంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.